ఈటల రాజేందర్ గారిని ఇంకొకటి కూడా సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా మరి నువ్వు అరుణ్ జైట్లీ దగ్గరికి పోయి నీ సొంత లాభం కోసం నీ మెడికల్ కాలేజ్ అడుక్కునో కదా మరి ఆ రోజు ఒక ట్రైబల్ యూనివర్సిటీ కావాలని ఎందుకు అడగలేదు లేకుంటే ఒక ఐఎఎంసి కావాలని ఎందుకు అడగలేదు ఇవన్నీ ఎందుకు అడగలేదు నువ్వు ఆ రోజు పోయి నీ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసుకొని వచ్చినావు కదా ఆ రోజు అరుణ్ జైట్లీతోని మరి ఇలా ఎందుకు ఎందుకు ఈ ట్రైబల్ యూనివర్సిటీ గాని ఐఎఎం గాని ఎందుకు అడగలేదు దీనికి కూడా ఈ ప్రాంత ప్రజలకు జవాబు చెప్పాలి కదా నువ్వు బీజేపీ పార్టీకి ఓటేమని అడుగుతున్నావు కదా కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చే దమ్ము నీకు ఉన్నదా మీ బీజేపీ పార్టీకి ఇచ్చే దమ్ము ఉన్నదా అది శాంక్షన్ చేయించిన తర్వాత ఓట్లాడు రాదు మీ మోడీ గారు 17 లక్షల రూపాయలు ప్రతి పేదవారి అకౌంట్ లో వేస్తామని చెప్పిండు కదా రాజేందర్ అన్న మరి ఏ ఒక్క పేదవారి అకౌంట్ లో 17 లక్షల రూపాయలు మోడీ గారు వేసిరా మీ బీజేపీ పార్టీ వేసిందా నీకు దమ్ముంటే మీ మోడీ గారితోనో అమిత్ షా తోనో ఏపిచ్చిన తర్వాత ఈ ఉజ్రాబాద్ ప్రాంతంలో ఓట్లు అడుగు ఇంకొకటి ఏంటంటే ఈటల రాజేందర్ గారు బాగా సంబరపడుతుండు మొన్న అమిత్ షా తీసుకొచ్చి ఒక దండేసిండు అలంకారణ చేసిండని బాగా సంతోషపడతా ఉన్నాడు నేను చెప్పేది ఏంటంటే మనకి దసరా వస్తుంది కదా మనం మేకపోతు కోసుకునే ముందు మేకపోతుకి దండేసి దాన్ని అలంకారం చేసి పంపుతాం కదా పంపిన తర్వాత అక్కడ వేరొక దసరాకి కోస్తాం కదా అదే విధంగా బీజేపీ పార్టీ వాళ్ళు అమిత్ షా దండేసి ఈటల రాజేందర్ గారిని బలిపశు కావడానికి పంపించిండు హుజరాబాద్ కి మా హుజరాబాద్ ప్రజలు మొత్తము ఈటల రాజేందర్ ని కొయ్యడానికి రెడీగా ఉన్నారు దానికి గుర్తు పెట్టుకోండి రాజేందర్ అన్న అని చెప్తా ఉన్నా బలిపశు చేస్తా ఉన్నారు ఇలా ఎన్ని కుక్కలు మొరిగినా కారు జోరుని కారు స్పీడ్ని ఎవరు కూడా ఈ హుజరాబాద్ ప్రాంతంలో ఆపలేరు రాజేందర్ అన్న ఇది గుర్తుపెట్టుకో గజ గజ వణుకుతా ఉన్నాడు ఎంత దిగజారిపోయినంటే నిన్న ప్రెస్ మీట్ చెప్తా ఉన్నాడు రెండు గుంటలు ఉన్న గెల్లుసిను ఇనిగలం ఫ్లెక్సర్ ఎట్లా కట్టిండు అని అడుగుతా ఉన్నాడు నేను చెప్తున్నా రాజేందర్ అన్న ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న టిఆర్ఎస్ ప్రతి కార్యకర్తలము మేమందరం చందాలు వేసుకొని గెల్లుసీను ఫ్లెక్సులు కట్టించినాము మిస్టర్ రాజేందర్ గారు మేము ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ కార్యకర్తలు మొత్తం కట్టినాము ఎంత దిగజారిపోయినామంటే అంటే పేదవాడు ఉన్న రెండు గుంటలు ఉన్న పేదవాడు గెల్లుసీను గారు ఫ్లెక్సులు కట్టుకుంటే మేమందరం అభిమానంతో ఫ్లెక్సులు కడితే నువ్వు కళ్ళు మండుతున్నాయి చూడలేకపోతున్నావా రాజేందర్ అన్న పేదవాడు ఎదుగుతా ఉంటే అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రాజేందర్ అన్న మరి నీ 2 ఎకరాల నుంచి 3000 ఎకరాలు నువ్వెట్లా సంపాదించినావు జవాబు చెప్పరా బాబు అంటే ఎవరి దాకా జవాబు చెప్పవు కానీ నువ్వు మాత్రం 2 గుంటలున్న గెల్లుసీను పేద బిడ్డని కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చి ఇలా బీఫామ్ ఇచ్చి ఈ బీఫామ్ రేపు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తుంటే ఇలా పేదవాళ్ళని నువ్వు అవలీలగా ఇన్సల్ట్ చేస్తా ఉన్నావు హైదరాబాద్ ఉన్న పేద గొల్ల కుర్మ పిల్లగాన్ని ఇది ఇదేనా నీ సంస్కారం మరి నువ్వు 2 ఎకరాల నుంచి 3000 ఎకరాలు ఎట్లా సంపాదించి ఒక్కసారి చెప్పరాదు నువ్వు అంటున్నావు కదా నేను అవినీతి పరులను అయి ఉంటే 1 ఎకరం కూడా కబ్జా పెట్టుంటే నేను దేనికంటే దానికి సిద్ధం అంటున్నా నేను ఛాలెంజ్ విసురుతున్నా ఇయాల ప్రెస్ మీట్ ద్వారా ఈటల రాజేందర్ గారు నువ్వు అవినీతి పరుడు అని నేను యావత్ తెలంగాణ ప్రజలకి మొత్తము నేను డాక్యుమెంట్లు చూపించిన చర్చకి నేను రావడానికి సిద్ధం ఉన్నా ఇల్లంతా కుంట టెంపుల్ దేవుడు వారి సాక్షిగా చెప్తా ఉన్నా రా అక్కడ పెట్టుకుందాము లేదు హుజరాబాద్ అంబేద్కర్ సాక్షిగా పెట్టుకుందాం ఇక్కడ లేకుంటే రా
లేకుంటే జమ్మికుంటా గాంధీ సాక్షిగా పెట్టుకుందామా? నువ్వు అవినీతి పరుని వాడిని నేను రుజువు చేస్తా. నువ్వు అవినీతి పరుని కాదు అని అంటే నేను ముక్కు భూమికి రాస్తా. మరి నేను ఎన్నో ప్రెస్ మీట్లలో ఇప్పటిదాకా నిన్ను ఛాలెంజ్ చేసిన, నిన్ను అవినీతి పరుని వాడిని ప్రూవ్ చేస్తా అని చెప్పిన, ఎన్టీవీలో చెప్పిన, టెన్ టీవీలో చెప్పిన, టీవీ నైన్లో చెప్పిన, టీవీ ఫైవ్లో చెప్పిన, ఎన్ని ప్రెస్ విలేకరుల ఈనాడు పేపర్లో రాసిర్రు, సాక్షి పేపర్లో రాసిర్రు, మరి ఈ పేపర్లన్నీ రాసిరు కదా, ఎందుకు స్పందిస్తలేవు? నువ్వు మంచిగానే కదా, మరి సరే నీకు ముఖం లేకుంటే రాలేకపోదు. చో లైవ్ నువ్వు ఆడ ఛానల్లో కూర్చో, నేను ఈడ ఛానల్లో కూర్చుంటా, మొత్తం ప్రెస్ పెట్టుకుని మాట్లాడుకుందాం. దా రాదు, ఎందుకు భయపెడుతుంది మరి నీకు? మరి భయపెడుతున్నావు ఎందుకు? చెప్పరాదు అవినీతి పరులు రాదన్నప్పుడు. నువ్వు మంచి సంసారం చెప్తున్నావు కదా, నువ్వు సంసారి కాదు, నువ్వు వ్యభిచారి అని నేను అంటున్నా. దా చర్చ పెట్టుకుందాం, నువ్వు సంసారివా వ్యభిచారివా? ఎందుకు భయపడుతున్నావు? రాజేందర్ అన్న అని కూడా చెప్తా ఉన్నా, నువ్వు హరీశ్చరణ్ తిరిగితే చాలా గొప్పని అయిపోయినా అనుకుంటున్నావు, కేసీఆర్ సార్ తిరిగితే చాలా గొప్పని అయిపోయినా అనుకుంటున్నావు. నీకు చెప్తా ఉన్నా, ఈ హుజూరాబాద్ లో ఉన్న 106 గ్రామ పంచాయతీలో ప్రజలు తిరగబడే రోజు వస్తుంది, నువ్వు తిరిగే పరిస్థితి ఉండదు. డోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ హుజూరాబాద్ ప్రాంతంలో మొత్తం అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ గారిని మేము గౌరవించుకుంటున్నాం, బరాబర్ గౌరవిస్తాం. మా దేవుడే కేసీఆర్, మా అన్ననే హరీష్ అన్న. హుజూరాబాద్ ప్రాంత ప్రజలు తప్పకుండా రేపు 2 గుంటలు ఉన్న గెల్లుసీనుని 100% మెజారిటీతోని రేపు ఈ హుజూరాబాద్ ప్రాంత ప్రజలు గెలిపియబోతా ఉన్నారు. నువ్వు ఎట్లయితే పేదవాడైన గెల్లుసీనుని ఇన్సల్ట్ చేస్తున్నావో అదే పేదవాడు నీకు బుద్ధి చెప్పబోతున్నారు. మిస్టర్ రాజేందర్ గారు రెడీగా ఉండు. నేను స్వయంగా చెప్తా ఉన్నా, ఎన్నోసార్లు కోరుతా ఉన్నా, ఎలక్షన్ కమిషన్ కి దండం పెట్టి కోరుతా ఉన్నా, దయచేసి జల్దీ నోటిఫికేషన్ ఇవ్వండి. ఈ ప్రాంతంలో మా ప్రజలు వేచి చూస్తా ఉన్నారు. ఈటల రాజేందర్ డిపాజిట్ పోడగొట్టడానికి, జల్లు సీను గారి డబ్బలు నింపడానికి ప్రజలు వేచి చూస్తున్నారు కాబట్టి జల్దీ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసి, ఈ శని అయిన ఈటల రాజేందర్ శనిని ఈ హుజూరాబాద్ ప్రాంతం నుంచి పంపించాలని కోరుకుంటా ఉన్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీశ్ అన్న, జై కేటీఆర్.